పరిశుద్ధుడు
స్వరాలకు మించిన స్వరమే దేవుని స్వరమే దేవుని స్వరమే సర్వ శబ్దాలు కలిగిన వాడు ఆ దేవుడే ఆ దేవుడే తన తనయుని పేరే శబ్దము ఆ శబ్దము వలనే విశ్వము శబ్దాలకు అర్థాలు చెప్పగలవా వాయిద్యములకు మించిన శబ్దములున్నవి సంగీత స్వరములకు మించిన స్వరములు స్వర్గంలో ఉన్నవి గురుముల ధ్వని మెరుపుల ధ్వని కడలిల ధ్వని ఎవరిది గాలిల ధ్వని నీటిలో ధ్వని పదార్థం ధ్వని ఎవరిది ప్రతి వస్తువు మీటితే వినిపిస్తుంది తనలోని ప్రతి ధ్వని ఆ దేవుని స్వరముతో పుట్టిందని చెబుతుంది ఈ ధ్వని కీర్తనలతో సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు తన మాటలతో శతపురుషుడు స్వర కల్పనలతో రక్షకుడు ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు స్వరములు ఇచ్చిన దేవుని కొరకే పాడరా శబ్దాలతో తెలుపరా సినిమాల కొరకు ఇది కాదు పిచ్చి స్టెప్పులకు కాదు సృష్టికర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు మనసు మార్పు నొందుటకే వాయించు సంగీతమే సంగీతమంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి ఎవరి నుండో నీకు తెలుసా Thank you.
చనిపోతావు ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు తన కోసమే నిన్ను నిలబెట్టెను తన వంశాన్ని కాపాడి రక్షించుతావని మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు ఒకని నుండి వచ్చిన నరులు ఒక్కలా ఎందుకు లేరు? ఎందుకు మనుషుల రూపాలు మారిపోతున్నాయి? నరులందరి రూపాలు దేవుడివేనా? అయితే దేవునివి ఎన్ని రూపాలు? అందుకే ఈ పాట వినండి. పసివానిగా పుట్టావు ముసలివానిగా మారిపోయావు ఎందుకిలా అవుతున్నావు నీలో జరిగే మార్పు గుర్తించకున్నావు పసివానిగా పుట్టావు
పెట్టావు ముసలివానిగా మారిపోయావు ఎందుకు ఇలాదున్నావు నీలో జరిగే మార్పు గుర్తించకున్నావు బాహ్య పురుషుడు కృషించును ఆంతర్య పురుషుడు దిన దినము మారిపోవును పురుషుడు కృషించును ఆంతర్య పురుషుడు దిన దినము మారిపోవును కొంగలి పురుగే సీతాకో కై ఎగురును నీ ఆత్మరూపం మార్చుకొని ఎగిరిపోవును నీదేలే దేవుని రూపం రూపం తిరిగి లేచిన తరువాతే మారు రూపం శిష్యులే గుర్తు పట్టని రూపం మారిపోయింది యేసు రూపం యేసు సమాధిలో ఉన్న రూపం తిరిగి లేచిన తరువాతే మారు రూపం శిష్యులే గుర్తు పట్టని రూపం మారిపోయింది యేసు రూపం ఆత్మరూపాలు మార్చును పౌరాకారమైన ఆత్మరూపమే మారెను ఆత్మరూపాలు మార్చును ఆత్మ అపొస్తలులపై అగ్ని రూపంలో రాలెను పిండములో ఉన్న ఆత్మరూపమే తెలుసునా దినము మారే అతి సుందరమైనది ఆత్మని తెలుసునా నీదేలే దేవుని రూపం మారునుగా నీ రూపం పసివాని నుండి మారునుగా వృద్ధాప్యమునకు చేరునుగా పసివాని నుండి మారునుగా వృద్ధాప్యమునకు చేరునుగా మారెను రూపమేగా అది ఎందుకు జరిగేనుగా ఆ దేవుని పోలిక నీకు తెలిపింది నీ ఆత్మ రూపమిల మారిపోతుందిగా నీదేలే జతపరిచెను ఆ దేవుడే ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే ఊరి పెద్దలైనా న్యాయమూర్తి అయినా తల్లి తండ్రులైనా సంఘతపరైనా మరణించినంత వరకు వేరు చెయ్యకూడదే ఏ ప్రియుడు ప్రేయసైన వేరు చెయ్యకూడదే ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే ఈ విడదీయకూడదే
తండ్రిని విడిచి హత్తుకుంటాడు మీ ప్రేమలో పడితే మొత్తం మరిచిపోతాడు మీ ప్రేమను చూపి దేవుని వైపుకి త్రిప్పు నువ్వు చెబితే వింటాడు నీ భర్తకి చెప్పు నీ పవిత్రతను చూపి నీ పతినే మార్చు ఆ దేవుని కొరకే లోబడి భర్తను సాగు ఆదాము హవ్వల సంతతిలో నుండి ఆ దేవుడి కలిపాడు ఈ ఇద్దరిని జత పరిచెను ఆ దేవుడే ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే ఊరి పెద్దలైనా న్యాయమూర్తి అయినా తల్లిదండ్రులైనా సంఘకపరైనా మరణించినంత వరకు వేరు చెయ్యకూడదే ఏ ప్రియుడు ప్రేయసైన వేరు చెయ్యకూడదే ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే భార్యను విడనాడితే అసహ్యించుకుంటాడు అన్యాయం జరిగిస్తే సాక్షిగా అవుతాడు భార్యను విడనాడితే అసహ్యించుకుంటాడు అన్యాయం జరిగిస్తే సాక్షిగా అవుతాడు క్రీస్తే సంఘమును ప్రేమించుటలేదా ఆ సంఘం పాపం చేస్తే కడుగుటలేదా ఆ క్రీస్తును ధరించుకుంటే క్షమించలేవా ఆమె దేవునికి కుమార్తెయని తెలియటలేదా కళంకమైన ముడతయైన క్రీస్తు ప్రేమించలేదా ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే ఊరి పెద్దలైనా న్యాయమూర్తి అయినా తల్లిదండ్రులైనా సంఘకపరైనా ఏ ప్రియుడు ప్రేయసైన వేరు చెయ్యకూడదే ఈ ఇద్దరిని జతపరిచెను ఆ దేవుడే ఈ ఇద్దరిని మనుషుడు విడదీయకూడదే మందులే పది మంది ఉన్నా ఆ పట్టణం కాపాడడా దానియేలు నోవాహు యోబే ఈ ముగ్గురు ఉన్నా ఆ దేశాన్ని కాపాడడా నువ్వు ప్రార్థించిన నీ మాట వినడా ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలువగలడా వచ్చింది తెగులు నీ పాపానికి బదులు వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు ఆ దేవుడు లేడు సృష్టి చెయ్యలేదు
ఈ సృష్టి దానికదే పుట్టిందన్నావు. శ్రమశక్తి ఉంటే బ్రతకొచ్చన్నావు. పండించే రైతులకే జైకోట్టన్నావు. దేవుని ప్రకటిస్తుంటే వద్దంటున్నావు. క్షమించే దేవుడంటే దూషిస్తున్నావు. నలు దిక్కులు అరికడిగే గదిలోనే నిన్ను పెడితే ఆ దేవుని ఉగ్రత నీ భయపడవా. ప్రతి జీవిని తింటున్నా ఆ దేవుడు లేడంటే అతి చిన్న ఈ జీవితం నిన్ను చంపడా. మారిపోతే ఆ దేవుడు క్షమించడా. మారనంటే మరణాలేగా. నీతి మంతులే పది మంది ఉన్నా ఆ పట్టణం కాపాడడా. దానియేలు నోవాహు యోబే ఈ ముగ్గురు ఉన్నా ఆ దేశాన్ని కాపాడడా. నువ్వు ప్రార్థించిన నీ మాట వినడా. ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలువగలడా. వచ్చింది తెగులు నీ పాపానికి బదులు. వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు. రక్షకుని నమ్మొద్దన్నావు. నేనే రక్షకుడని ప్రజలకు చెప్పావు. ఆ దేవుడు ఎవరని ఫరోయే అన్నాడు. తెగుళ్ళు రప్పించి దేవుడే అన్నాడు. కాపాడే దేవుడిని కాటేశావు. అన్ని ప్రక్కలరి కట్టి మాటేశాడు. ఆ దేవుని కాదంటే అధిపతిని నీవంటే. దేవునిపై తిరగబడితే ప్రమాదమే. క్రైస్తవులను హింసిస్తే ఆ రక్తం మొర పెడితే ప్రతి దేశం పరిస్థితి భయంకరమే. ఇకనైనా మారాలిగా. మారనంటే శ్మశానమేగా. నీతి మంతులే పది మంది ఉన్నా ఆ పట్టణం కాపాడడా. దానియేలు నోవాహు యోబే ఈ ముగ్గురు ఉన్నా ఆ దేశాన్ని కాపాడడా. నువ్వు ప్రార్థించిన నీ మాట వినడా. ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలువగలడా. వచ్చింది తెగులు నీ పాపానికి బదులు. వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు.
ఎన్నో నీ కోరికలు తీర్చి అడగక ముందే ఆ దేవుడు అన్నీ ఇచ్చి చిన్న కోరికే కోరాడు అది తీర్చి నిన్ను చేరమన్నాడు చిన్న కోరికే కోరాడు అది తీర్చి నిన్ను చేరమన్నాడు పిల్లలు కావాలని తన కోరికగా ఏ ఒక్కరు మారిన సంతోషిస్తాడుగా తనలాగే నిన్ను చేసి ఈ భూమికి నిన్ను పంపి తన పని ఉందని నీ ఉన్నావు తన నుండే భూమి చేరుకున్నావు తన పని ఉందని నీ ఉన్నావు తన నుండే భూమి చేరుకున్నావు ఆ దేవుడు కోరినది నిన్నే ఈ భూమిలో ప్రేమించినది నిన్నే దేవుని చేరలేవు నువ్వు దూరమైతే దేవుని చూడలేవు ఒక్క కోరిక కోరాడు నువ్వు తిరిగి రావాలనన్నాడు ఒక్క కోరిక కోరాడు తన ఆశ తీర్చమని అన్నాడు యేసును నమ్మితే క్షమిస్తానన్నాడుగా ఏ పాపం లేకుండా చేస్తానన్నాడుగా తనలాగే నిన్ను చేసి ఈ భూమికి నిన్ను పంపి తన పని ఉందని నీ ఉన్నావు తన నుండే భూమి చేరుకున్నావు తన పని ఉందని నీ ఉన్నావు తన నుండే భూమి చేరుకున్నావు ముద్దాయి కొరకు వాదించేది వకీలు. అయితే యావత్తు ప్రపంచంలో నేరస్తులందరి తరపున విడిపించుటకు వకీలుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ఒక్క మాటతో వాదించి విడిపించిన ఒకే ఒక్క విమోచకుడు క్రీస్తు యేసే. వచ్చాడు, రక్షించాడు, నమ్మితే విడిపిస్తాడు. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాన్ని చిందితడేరా. ఏది ఆశించని ప్రజాసేవకుడు, వైసరు ఆశించని రోగుల వైద్యుడితడు. పాపినైన రోగినైన బాగు చేయును, ప్రతి పాపికై పవిత్రమైన రక్తమిచ్చెను. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాన్ని చిందితడేరా.
పాపం లేని వాడే రాయే వెయ్యండని పాపిని కాపాడే వకీలురా పాపం లేని వాడే శిక్ష విధించాలని అవలను కాపాడే అన్ని తడేరా కులమని మతమని తేడా చూపడు నువ్వు దొంగవైన ఎవడివైన రక్షిస్తాడితడు మంచి వాళ్ళందరికీ స్ఫూర్తితడు పొరుగు వారిని ప్రేమించాలన్నది ఇతడు గాంధీకైనా వివేకానందకైనా ఏ దేశానికైనా రాజ్యాంగానికైనా అందరికీ స్ఫూర్తే ఇతడు రక్తదాతలకే ప్రారంభికుడితడు అన్నేరా మన అన్నేరా పరలోకమైనా ఇచ్చేది మనకేరా నమ్మితే నరకం నుండి కాపాడేది తడేరా వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది తడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్నిచ్చింది తడేరా వాడే దేవుడు అవుతాడని దేవుని చూపించింది ఇతడేరా దేవుని చూడాలంటే నన్ను చూడాలని పాపం లేకుండా తెలిపెనురా చరిత్రలో కాలాలన్నీ లెక్కించాలి అనుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే ఇతడేరా భూపతుల కంటే రాజుల కంటే రాజాధిరాజు ఎవరంటే యేసు కంటే గొప్పవాడు లేనే లేడురా ప్రతి దేశం క్రీస్తునే నమ్మెనురా అతని తెలియని వారే భూమిలో లేరురా ముస్లింమైనా హిందువైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా అందరూ వేయాలి తేదీరా అది క్రీస్తు గొప్పతనమని తెలిపెనురా మరణించి లేచినది తడేరా మరణిస్తే మరో బ్రతుకుందని తెలిపెనురా నమ్మితే నరకం నుండి కాపాడే ఇతడేరా వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షించేది ఇతడేరా ప్రజల కొరకు పుట్టాడు ప్రజల మధ్య ఉన్నాడు ప్రాణాన్ని చింది తడేరా జయ హో జయ 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 హో జయ హో నా యేసుకే జయ హో
ఎత్తెంతో లోతెంతో నీకు తెలియదుగా. ఆకాశం ఎంతుండాలో భూమిపై ఏ ఉండాలో నీకేమి కావాలో దేవుడు చేశాడుగా. నా కష్టం నా ఇష్టం అని అనకు, ఎంతో ఇష్టంగా చేశాడు సృష్టి మనకు. నేను కోరుకున్నాడని కావాలి నీవేనని అది తెలియాలి నీకేనని. దేవుని పనికి ఈ భూమికి ఆదాము నుండి వచ్చావు. ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. రాసులు నేర్పే పాఠాలు గమనించు. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. సృష్టిలో ఉన్నవన్నీ నేర్పుతున్నాయి నీకు దేవుని పాఠాలు, దేవుని పాఠాలు. సృష్టిలో ఉన్నవన్నీ నేర్పుతున్నాయి నీకు దేవుని పాఠాలు, దేవుని పాఠాలు. యుగములను విచారించి చూడుము నీకు బోధించును, ఆకాశ పక్షులను చూడుము అవి నీకు తెలియజేయును. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. Yeah.
ఉంచాలని బయలుదేరిన ప్రవక్తకే బోధించింది దేవుని పనులు ఏలియా ప్రవక్తకే ఆహారం అందించింది కాకోలమిగా క్రూరమైన సింహములే దేవుని మాటకు లోబడి దానియేలుకు ఏ హాని చేయకుండా నోళ్ళు మూసాయి జీవరాశులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి వాటి కంటే శ్రేష్ఠుడవు మనిషి నీవు లోబడవా దేవునికై బ్రతకక లోబడని మానవుడా జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు ప్రజలను హెచ్చరించే యోనా సంద్రంలో పడిన వెంటనే కాపాడినది మత్స్యవేగ ఏ క్షణమునైన రక్షకుడు పిలుస్తాడని తెలిసి శకులు మింగిన చేపే ప్రాణమిచ్చింది ఆనాడు స్వల్ప జీవులైనా చీమ నడతలను కనిపెట్టు అవి తెలిపే జ్ఞానాన్ని తెలుసుకోవాలి నీవు జీవరాశులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి వాటి కంటే శ్రేష్ఠుడవు మనిషి నీవు లోబడవా దేవునికై బ్రతకక లోబడని మానవుడా జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు యవన కాలంలోనే
Yeah.
లేని జలచరములు ఇవి. దేవుని నిధిని విడిచి పెట్టని భక్తుని కాపాడే మత్స్యమిది. మానినప్పు నీటిలో పరుగెడుతున్న చేప జీవితం ఆదర్శ. యేసు పాపులతో తిరిగిన పాపమంత నీ జీవితం. శిక్షించి నన్ను విడిపించు. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా
నావు ఆ దేవుడు చాడని ఎన్నెన్ని పాపాలు చేస్తున్న చూస్తూ నిన్నేమి అనలేదని ఎన్నెన్నో అన్నావు ఎన్నెన్నో తిన్నావు ఆ దేవుడు చాడని ఎన్నెన్ని పాపాలు చేస్తున్న చూస్తూ నిన్నేమి అనలేదని నీకు కష్టం వచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా నిన్ను రక్షించేది వైద్యులని దేవుని ఎన్ను అంటున్నావుగా నరహత్య చేసి ఎందరినో చంపావు శీలాన్ని దోచి ఎందరినో చంపావు చూశాడు ఆ దేవుడే మొర విన్నాడు ఆ దేవుడే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూ ఉన్నారుగా నీ కనులెదుటే పాపం చేస్తున్నా నీ పిల్లలని మోసం చేస్తున్నా ఇంతకాలం చల్లగా నన్ను చూసావు ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా న్యాయం జరగని వారు దేవునికి మొర పెడితే శిక్షిస్తే అన్యాయమా చట్టం తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా న్యాయం జరగని వారు దేవునికి మొర పెడితే శిక్షిస్తే అన్యాయమా కన్నవారే శిక్షించితే కన్నవారిని అనలేదుగా సృష్టి కత్తే శిక్షించితే అది తప్పంటున్నావుగా ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా మన్నించమని దేవుడిని అడగలేవా శిక్షించే హక్కుందని అది తెలిసే నువ్వు బ్రతకాలని మరణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా నీ కనులెదుటే పాపం చేస్తున్నా నీ పిల్లలని మోసం చేస్తున్నా